యువ వికాసం అని చెప్పి పెద్దపల్లిలో ఇవాళ చేస్తున్నారు. సో సుమారుగా ఉద్యోగాలు ఇస్తున్నారు, చాలా సంతోషం. అక్కడ ఉన్నటువంటి యువకులకు మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు. నేను ఎలక్షన్స్కి ముందు ఏదైతే సభ పెట్టినారో, యూత్ డిక్లరేషన్, ప్రియాంక రిలీజెస్ యూత్ డిక్లరేషన్ సభ పెట్టినారో, ఈ యూత్ డిక్లరేషన్లో, ఈ ప్రజాపాలనలో, ఈ విజయోత్సవాల్లో యువకుల గురించి తీసుకున్నటువంటి స్టాండ్ ఏంది? అట్లీస్ట్ మీరు ఇచ్చినటువంటి ఈ హామీల్లో ఒక్కటన్నా మీరు నెరవేర్చినారా? ఒకసారి చూద్దాం. ఓకే, కోటా అండ్ అలవెన్స్, 75% రిజర్వేషన్ ఇన్ జాబ్స్ టు లోకల్స్ ఇన్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ విచ్ అవైల్డ్ ట్యాక్స్ రిబేట్స్ అండ్ గాట్ ల్యాండ్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్. ఇక్కడ ఏవైతే లోకల్గా పెట్టేటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయో, లోకల్గా పెట్టేటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఇక్కడ కంపెనీస్ ఉన్నాయో, లోకల్ అంటే ఎవరు, తెలంగాణలో చదువుకున్నటువంటి తెలంగాణ బిడ్డలకు 75% కోటాలో, 75% రిజర్వేషన్ కోటాలో ఇక్కడ పెట్టేటువంటి ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యూత్ డిక్లరేషన్ సాక్షిగా మా ప్రియాంక గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట తప్పినందుక ఈ విజయోత్సవ సభలు, యువ వికాసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అండ్ అదే రకంగా మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఎట్ 4K, నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకు మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అంటే నిరుద్యోగ భృతి. మా నిరుద్యోగ భృతి ఏమైంది? ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగాల కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి దగ్గర నుంచి ఇప్పుడు చదువుకునే వాళ్ళందరికీ కూడా అశోక్ నగర్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు మాట ఇచ్చినారు, నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చినారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్, సారీ, మన అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లో మా ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి, మా డెప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి మా బట్టి విక్రమార్క గారు ఒక మాటలు మాట్లాడడం జరిగింది. ప్రతిపక్ష నాయకులు అడిగినారు, ఏమని అడిగినారు, నిరుద్యోగ భృతి ఏమైందని చెప్పి అడిగితే, మేమెప్పుడు ఇస్తా అన్నాం నిరుద్యోగ భృతి అని చెప్పి మా సారు మర్చిపోయి మాట్లాడినారు. కానీ ఇక్కడ మీరు చూడండి, ఈ యువకుల కోటాలో, ఈ యూత్ డిక్లరేషన్ సభ ద్వారా సరూర్ నగర్ సాక్షిగా ఇప్పటికీ కూడా ప్రతి ఛానల్లో మా ప్రియాంక గాంధీ గారు రిలీజ్ చేసినటువంటి యూత్ డిక్లరేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో దాంట్లో భాగంగా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేడి ముఖ్యమంత్రి గారు, యూత్ డిక్లరేషన్ సాక్షిగా మీరిచ్చినటువంటి హామీలు ఏమైనాయి, ఏం హామీలు నెరవేర్చారని చెప్పి యువ వికాసం జరుపుకుంటున్నారు పెద్దపల్లిలో. ఎస్, సంతోషం, మీరు 9,000 మందికి ఉద్యోగ నియామకాలు ఇస్తున్నారు, వెరీ హ్యాపీ అండి. అట్లాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ భృతిని ఎప్పుడు ఇస్తారు? నిరుద్యోగ భృతి ఊసైనా ఎందుకు ఎత్తట్లేదు? నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, వాళ్ళ ఊసైనా ఎత్తట్లేదు, మళ్ళా ప్రజాపాలన విజయోత్సవాలని చెప్పి మీరు జరుపుకుంటున్నారు సార్. ఆత్మ పరిశీలన చేసుకోండి, ఇవన్నీ కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అండ్ అదే రకంగా ఎస్, యూత్ కమిషన్ ఫర్ డిస్పర్సల్ ఆఫ్ 10 lakh వర్త్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్. ఓకే, సో ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలన్నా, ఎవరైనా చిన్నపాటి కంపెనీలు పెట్టుకోవాలన్నా, రాష్ట్ర ప్రభుత్వము యూత్ డిక్లరేషన్ ద్వారా, వీళ్ళ హామీల ద్వారా యువకులకు సొంతంగా ఎవరైనా బిజినెస్ పెట్టుకోవాలి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద 10 lakhs ఇస్తానంది మా ప్రియాంక గాంధీ గారు. మరి ఆ 10 lakh rupees ఒక్కరికన్నా ఇచ్చినరా లోన్ ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకే మనం జరుపుకోవాలి సార్ ప్రజాపాలన విజయోత్సవాలు అని అడుగుతా ఉన్నా. అండ్ అదే రకంగా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, పాలమూరు తెలంగాణ మహాత్మా గాంధీ అండ్ శాతవాహన యూనివర్సిటీస్ టు బి అప్గ్రేడెడ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్. హా, అసలు యూనివర్సిటీస్లో క్యాంటీన్ల పరిస్థితి ఏంది? మొన్న ఎప్పుడు అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే, లాస్ట్ ఇయర్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందర ఉస్మానియా యూనివర్సిటీకి మేము వెళ్ళినాం. ఇప్పుడున్నటువంటి దయాకర్ ఎవరైతే ఉన్నారో, దయాకర్ గారు, ఆయన తీసుకుపోయినారు. తీసుకపోతే మేము పోతే అసలు సులభ కాంప్లెక్స్ కన్నా కూడా ఘోరంగా ఓయు క్యాంటీన్ అంటే ఓయు కిచెన్స్ ఏవైతే ఉన్నాయో, భయంకరంగా వర్షం పడితే అక్కడ కూర్చోడానికి లేదు.
సో మీరు ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ యూనివర్సిటీస్గా అప్గ్రేడ్ చేస్తారన్న మా ప్రియాంక గాంధీ గారు ఎందుకు చేయట్లే? అప్గ్రేడ్ విషయం దేవుడు అడుగు. అట్లీస్ట్ వాళ్ళ బిల్డింగ్స్ రీకన్స్ట్రక్షన్ మెరుగులు దిద్దుకోవడానికి పైసలన్నా రిలీజ్ చేయాలి కదా మేడం. ఎక్కడ రిలీజ్ చేస్తున్నారు? అట్లా ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ప్రతి ఒక్క యూనివర్సిటీ పరిస్థితి ఇదే. హాస్టళ్ళ పరిస్థితి ఇదే. వసతులు లేవు. మా ఆడపిల్లలందరూ బాత్రూంలల్లో ఓయూలో మన బాత్రూంలల్లో నీళ్ళు వస్తలేవని చెప్పి రోడ్డుకెక్కి కూర్చున్నారు. నాట్ ఓన్లీ ఓయూ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీస్లో అదే పరిస్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని ఏర్పడినటువంటి బాసన IIIT ఎన్ని కాంట్రవర్సీస్, ఎన్ని ఆత్మహత్యలు, వాళ్ళ ఫుడ్ దగ్గర నుంచి అన్ని నాసిరకమే. గత ప్రభుత్వం పట్టించుకోలే, ఈ ప్రభుత్వంకి అసలు అక్కర్లే. మరి ఇంకేం అప్గ్రేడ్ చేస్తారు? యూనివర్సిటీస్కి మీరు ఇస్తానన్న ఫండ్ ఏమైంది? వాళ్ళ క్యాంటీన్స్ బాగుండద్దా? వాళ్ళ వంటలన్న నల్లులు పడాలి, బల్లులు పడాలి, పిల్లులు పడాలి, అన్నీ పడాలి, అదే నాన్ వెజ్ అని పెట్టాలి. మొన్ననైతే ఒక హాస్టల్లో గుడ్డు లోపల కోడిపిల్ల ఉంది, ఆస్టీస్ ఆ గుడ్డుని అట్లనే ఉడికించినారు. బాగా వరలేని చూడండి కావాలంటే ఫొటోస్ కూడా. అంటే నేను చెప్తున్నా యూనివర్సిటీస్ ఇంటిగ్రేటెడ్ తర్వాత ఓకే, ముందుగా వసతులు ఇవ్వండి ఓయూలో చదువుకునేటువంటి విద్యార్థులకు, లేకపోతే మిగిలిన శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, వాళ్ళకి మినిమం వసతులు లేవు. ఎప్పుడో కట్టినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, అన్ని రిపేర్లకు ఉన్నాయి. అయితే ప్లంబర్ పనులు ఉంటాయి, కార్పెంటర్ పనులు ఉంటాయి, లేకపోతే బిల్డింగ్ ఇట్లా కురిసి వర్షం పడేలా ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి అవన్నీ కూడా. మరి వీటి పరిస్థితి ఏంది? వాళ్ళ గురించి ఎవరు అడగాలి? ఉస్మానియాలో నీళ్లు లేవు, రావు. అడిగితే అయితే రోడ్డుకెక్కాలి. గురుకులాల తాగనికి నీళ్ళు ఉండవు, విద్యార్థులకి నీళ్ళు ఉండవు. మళ్ళీ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్గా మేము ప్రకటిస్తాం, అప్గ్రేడ్ చేస్తామని చెప్తున్నారు. పాలమూరు మహాత్మా గాంధీ శాతవాహనాన్ని, అక్కడ కూడా ఇదే పరిస్థితులు. నేనేమంటున్నా, మీరు హామీలు ఇవ్వడం తప్పు కాదు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అట్లీస్ట్ ప్రయత్నం అన్న చేయాలి. విద్యార్థులతో మాట్లాడండి, లోకల్గా ఉన్నటువంటి యూనివర్సిటీస్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ వెళ్ళండి, ఒక విద్యాశాఖ మంత్రి వెళ్ళండి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు కదా, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక్కసారన్నా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండా? వేరే యూనివర్సిటీస్కి వెళ్ళిండా? పోనీ విద్యార్థులతో మాట్లాడిండ్రా? మాట్లాడలే. ఉల్టా ఉద్యోగాల గురించి అడిగితే లాటరీ ఛార్జులు, సవర్ణల్స్ ఏమని అడిగితే లాటరీ ఛార్జులు, టెట్ నార్మలైజేషన్ అడిగితే లాటరీ ఛార్జులు, ఈడబ్ల్యూఎస్ రద్దు చేయమని అడిగితే లాటరీ ఛార్జులు, ఇవే వీలు చేసింది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్ ఎట్ ఆదిలాబాద్, ఖమ్మం అండ్ మెదక్, ఏమైంది మరి వీటి సంగతి? అండ్ అలాగే 4 more IIITs. మా ప్రియాంక గాంధీ గారు పాపం బాసర IIIT ఉన్న IIITనే మెయింటైన్ చేయలేక విద్యార్థులు అక్కడ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటే, లోపల విద్యార్థులను మానసికంగా టార్చర్ పెడతా ఉంటే ఇంకొక 4 IIITలు తీసుకొస్తామని చెప్పిండ్రు. ముందు బాసర IIITలో ఏం జరుగుతుందో ఇన్స్పెక్షన్ కూడా ఇప్పటి వరకు చేయలేదు. దీనికి తోడు మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇంకో 4 IIITs వస్తే సంతోషమే. మా సంగారెడ్డి కంది దగ్గర కూడా ఈ IIIT పెట్టాలని చెప్పి కట్టినారు ఓకే, కానీ మెయింటెనెన్స్ ఏమైంది? ఇంకో 4 దాని వాటి ఊస ఏమైంది? ఇవన్నీ ఎవరు మాట్లాడాలి? తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి హోదాలో విద్యాశాఖను అడ్రస్ చేస్తూ విద్యాశాఖ గురించి ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు, విద్యాశాఖ మంత్రి చూసుకుంటారు, ఏమేం కావాలి, ఎక్కడెక్కడ కావాలి, ప్రియాంక గాంధీ గారు వచ్చి ఏం చెప్పినారు, అవన్నీ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి చేస్తారు. కానీ మీరేం లేదు కదా మరి ఇక్కడ. నెక్స్ట్ ఏ స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక్కటి దీంట్లో మొన్న రేవంత్ రెడ్డి గారో లేకపోతే వీళ్ళందరూ కూడా హడావుడి చేసినారు, స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుంది. సో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పక్కనే అది కూడా ఉంటుంది,
సో దానికి ఫండింగ్ కావాలి. సో అట్లా మళ్ళీ అక్కడ బిజినెస్ మ్యాన్స్ అందరు వచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఫండింగ్ అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, స్పోర్ట్స్ డైరెక్ట్గా స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి, చాలామంది పిల్లల్ని చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్లో జాయిన్ చేస్తారు. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? స్పోర్ట్స్ యూనివర్సిటీస్కి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? చిన్నపిల్లలు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చా? ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఏం చేయాలి? మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిక్కత్ జరీన్ లాంటి వాళ్ళు, తెలంగాణ ఆడబిడ్డ ఆడి గెలిచింది, పతకం తీసుకొచ్చింది తెలంగాణ ఆడబిడ్డ, గర్వకారణం. కానీ నిక్కత్ జరీన్ లాగా ప్రతి ఒక్క స్పోర్ట్స్ కోటాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారు, ఎంతోమంది మగవాళ్ళు కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ముందరికెళ్ళలేకపోతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులే మళ్ళీ గర్వంగా చెప్పుకోవాలి మనం ఇక్కడ. మరి వాళ్ళ పట్ల మీ స్టాండ్ ఏంది? స్పోర్ట్స్ యూనివర్సిటీలో వాళ్ళకి అవకాశాలు ఇస్తారా? వాళ్ళందరినీ తీసుకొచ్చి యూనివర్సిటీలో పెడతారా? వాళ్ళకు ఒక వెన్నుముక్కలాగా మీరు ఉంటారా? స్పోర్ట్స్ యూనివర్సిటీ ఊసు తీసుకొచ్చినారు కానీ ఎగ్జిక్యూషన్లో ఏమైంది? సో అట్లా దానికి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? 18 సంవత్సరాల పైన వాళ్ళే వచ్చి స్పోర్ట్స్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలా? లేకపోతే చిన్నప్పటి నుంచి ఆల్రెడీ 6 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్ వాళ్ళు కూడా కొంతమంది జిల్లా స్థాయిలో ఆడేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితులు ఏంటి? సో ఇట్లా రకరకాల డౌట్స్ ఈ విషయంలో ఉంది. అండ్ అలాగే మా ప్రియాంక గాంధీ గారు ఇంకొక విషయం చెప్పినారు. ఏమని? ఎవ్రీ గర్ల్ స్టూడెంట్ అబౌవ్ 18 ఇయర్స్ విల్ బి గివెన్ ఈ స్కూటర్ ఫ్రీ. ప్రతి ఒక్క ఆడపిల్లకు, చదువుకునే ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ బైక్స్ ఉచితంగా ఇవ్వబడును అని చెప్పి మా ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ సరూర్ నగర్ సభ సాక్షిగా మాట ఇవ్వడం జరిగింది. ప్రజలారా, యువకుల గురించి మాట్లాడుతున్నాం, అందుకే జరుపుకోవాలి మీరు ప్రజాపాలన సభలు. సరే శ్రావ్య, ఈ అసలు ఎవరు ఏ అమ్మాయి అని అడిగిందా మాకు ఎలక్ట్రిక్ స్కూటీస్ కావాలి, ఎలక్ట్రిక్ బైక్స్ కావాలని? ఎవరు అడగలేదు, మీరే ఉచితంగా ఇచ్చినారు. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ కూడా మాకు ఇప్పుడు అవసరం లే. ముందు కావాల్సింది ఏంది? మాకు కావాల్సిన ముఖ్యమైనటువంటి కావాల్సింది ఏంది? మాకు తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగ భృతి కావాలి. మా నిరుద్యోగులకు ముందుగా కావాల్సింది నిరుద్యోగ భృతి. కానీ దాని గురించి మీరు ఊసు కూడా ఎత్తట్లే. ఎలక్ట్రిక్ బైక్స్ లేకపోతే ఉచిత బస్సులలో మేము పోతాం, ఎలక్ట్రిక్ బైక్స్ మేము అడగలే. ఇవన్నీ నెరవేర్చిన తర్వాత లాస్ట్ ఆప్షన్ ఎలక్ట్రిక్ బైక్స్ ఉచితంగా, డబ్బులు ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? అట్లీస్ట్ 5,000 నోట్ల ముద్ద పోవాలి. వీళ్ళ అప్లికేషన్ ఫామ్స్ కన్నా నిరుద్యోగులకు డబ్బులు కావాలి. సో అందుకే మీరు ఫస్ట్ మొదటగా చేయాల్సింది నిరుద్యోగ భృతి ఇవ్వాలి. నిరుద్యోగ భృతి ఇచ్చిన తర్వాత మీరన్నటువంటి 75% రిజర్వేషన్స్ అన్నారు ప్రజలారా, లోకల్ ఇండస్ట్రీస్లో, లోకల్ కంపెనీస్లో యూత్ డిక్లరేషన్ సభ సాక్షిగా 75% రిజర్వేషన్ ఇస్తాము, ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. యువకులందరికీ అంటే తెలంగాణ బిడ్డలందరికీ ఏ ఆకాంక్ష కోసమైతే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఉండాలని చెప్పి కొట్లాడి తెలంగాణని సాధించుకున్నామో అదే ఆకాంక్షతోని 75% రిజర్వేషన్ ఇక్కడ కంపెనీలు పెట్టారు. గతంలో కేటీఆర్ శంకుస్థాపన కొట్టుడు, శంకుస్థాపన యేసుడు, కొబ్బరికాయ కొట్టుడు, శంకుస్థాపన యేసుడు, కొబ్బరికాయ కొట్టుడు, అక్కడ మొత్తం చెట్లు మొల్చినాయి. చాలా భూములు కంపెనీల పేర్ల మీద ప్రభుత్వం ఇచ్చింది, కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి లోకల్స్కు ఉద్యోగాలు ఎక్కడా? నిజంగానే కొన్ని మనం మెచ్చుకోవాలి. ఐటీ టవర్లు కట్టిండ్రు, సిద్దిపేటలో కట్టిండ్రు, నిజామాబాద్లో కట్టిండ్రు, మిగతా కొన్ని దగ్గర కూడా కడతామన్నారు. కానీ ఆ ఐటీ టవర్స్లో విద్యార్థులకు ఉద్యోగాలు ఉన్నాయా? అక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారు ఏంటి? ఇప్పుడు దాని మెయింటెనెన్స్ ఏంటి అనేది కూడా మనం ఒక్కసారి వేచి చూడాలి. అంటే ఏం జరుగుతుంది అక్కడ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో 75% రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది యువకులు బయటికి వస్తున్నారు, వాళ్ళకి మీరు ఇస్తున్నారా? నిజంగానే 75% ఉద్యోగాలు రిజర్వేషన్ ఇచ్చినారా? అసెంబ్లీలో చర్చన పెట్టినారా? యూత్ డిక్లరేషన్ గురించి అసెంబ్లీలో చర్చన అయినా పెట్టినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఓకే, ఎస్. అండ్ అదే రకంగా ఈ స్కూటర్ ఫ్రీ అనేది ఉచితం అనేది వద్దు. ఫస్ట్ విద్యార్థులకు కావాల్సింది ఎడ్యుకేషన్, ఫస్ట్ అప్లికేషన్స్ కావాల్సింది డబ్బులు, దానికి కావాల్సింది నిరుద్యోగ భృతి,
చదువుకున్న తర్వాత కావాల్సింది ఉద్యోగాలు. అప్పుడు ఇవన్నీ కూడా మిగిలిపోతే నిజంగానే మీరు ఎలక్ట్రిక్ బైక్స్ ఇవ్వండి, మొత్తం అన్ని ఇచ్చిన తర్వాత. కానీ దానికంటే ముందు చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. చదువుదాం ఒకసారి. ఎంప్లాయ్మెంట్, 2 lakh వేకన్సీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ సెక్టర్ టు బి ఫిల్డ్ అప్ ఇన్ ఏ ఇయర్. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇస్తామన్నారు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మా బక్క జడ్సన్ అన్న, మా తెలంగాణ విట్టలన్న, మా పృథ్వీరాజ్ గారు వీళ్ళందరూ కూడా రౌండ్ టేబుల్ చర్చ పెట్టి మరి డిస్కస్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి డిస్ప్లే చేసి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో చెప్పడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం జల్లడబట్టి ఆ లిస్ట్ అంతా తీసుకొని మ్యాథ్స్ టీచర్లు 500 మంది కావాలట, పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే. ఇవన్నీ విన్న తర్వాత మాకు ఆ రోజు అర్థమైంది ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్కు టీచర్లే లేరు. హిందీ వాళ్ళే, మ్యాథ్స్ వాళ్ళే, సోషల్ వాళ్ళే, సైన్స్ వాళ్ళే, ఏమైనా ప్రాబ్లం వచ్చినా క్లర్క్ కూడా వాళ్ళే. ఇద్దరే టీచర్లు స్కూల్ మొత్తంని మెయింటైన్ చేయాలి, రాకపోయినా చదువుకొని చెప్పాలి. ఇన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఇప్పటికి కూడా స్టిల్ భర్తీ చేయలే గవర్నమెంట్ స్కూల్స్లో. ఇంకా చాలా ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ గురించి ఎన్నడన్నా ఎప్పుడన్నా ఆలోచించిండ్రా, ఒక సమీక్ష పెట్టిండ్రా. సోషల్ యాక్టివిస్టులు అందరూ కూడా ఒక దగ్గరికి చేరి, ఎవరా సోషల్ యాక్టివిస్టులు, మా తెలంగాణ విట్టలన్న, మా బక్క జడ్సన్ అన్న, మా పృథ్వీరాజ్ అన్న, వీళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో రౌండ్ టేబుల్ చర్చ ద్వారా దాన్ని డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినా కానీ మీరు ఉద్యోగాలు భర్తీ చేయలేదే. ఇప్పుడు ఇస్తున్నారు కార్మికులకు కొన్ని ఉద్యోగాలు, కానీ 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని చెప్పి అడుగుతా ఉన్నా. ఓకే, బ్యాక్లాగ్ పోస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ విల్ బి ఫిల్డ్ అప్. కానీ ఏం చేసారు ఇప్పుడు, ఈ ఈడబ్ల్యూఎస్ఏ బీసీల పాలిట శాపమైంది. ఈ ఈడబ్ల్యూఎస్ఏ బీసీలకు ఉద్యోగాలు రాకుండా ఆపుతా ఉంది. ఓన్లీ ఓసీలకే 1, 2, 3 వరుసబెట్టి ర్యాంకుల లెక్క వాళ్ళకే ఈడబ్ల్యూఎస్ కోటాలో మళ్ళీ ఉద్యోగాలు వచ్చేలాగా కనబడేటట్టు కనబడతా ఉంది. ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ విల్ బి ఫిల్డ్ అప్ అని చెప్పి మీరు చెప్పినారు. కానీ ఏం చేసినారు ఇక్కడ మళ్ళీ, ఏదైతే మీరు పైన బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అని చెప్పి మెన్షన్ చేసినారో, మళ్ళీ ఇదే కింద ఈడబ్ల్యూఎస్ ద్వారా ఈ బీసీల కొంప ముంచినారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్స్లో తగ్గించేటట్టు చూసినారు. ఓకే, సో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. మొన్న ప్రజావాణి కార్యక్రమంలో సంగారెడ్డి నుంచి ఒక అబ్బాయి నాకు కాల్ చేశాడు. పాపం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ విద్యార్థి, ఆయనకి మార్క్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి, చాలా అద్భుతంగా వచ్చినాయి. వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే సర్టిఫికేట్ల కోసం తిప్పిస్తున్నారంట. ఎవరైతే ఇంకొక అబ్బాయి ఉన్నాడో అతను మతం మార్చుకున్నాడు, అంటే హిందూ నుంచి వేరే రిజర్వేషన్కి మారిండు. మారి ఎగ్జామ్ రాసినప్పుడు ఆ రిజర్వేషన్ లేదు, మారిన తర్వాత ఇంకో సర్టిఫికేట్ తెచ్చి ఆ సర్టిఫికేట్ ద్వారా ఇతను ఉద్యోగం పొందడం వల్ల ఈ ఎస్సీ బిడ్డ అన్యాయం అయిపోయిండు. అంటే ఇతనికి రావా, ఈ ఎస్సీ బిడ్డకి రావాల్సినటువంటి ఉద్యోగం మత మార్పిడి చేసుకొని రిజర్వేషన్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎగ్జామ్ రాసినప్పుడు లేని రిజర్వేషన్, ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చే టైంకి రిజర్వేషన్ తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎంఆర్ఓలను వీళ్ళను వాళ్ళని మేనేజ్ చేస్తూ, సంగారెడ్డి ఎంఆర్ఓ ఆఫీస్లో సిబ్బందిని మేనేజ్ చేస్తూ సర్టిఫికేట్ల డేటా ఇమ్మంటే ఇవ్వకుండా ఇంకొక ఎస్సీ బిడ్డ కుంప మునిగింది. అంటే అసలు సిసలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ అబ్బాయి బాధ ఏంది, ఇంకొక 1-2 ఏళ్ళు అయిపోతే నాకు ఉద్యోగం రాదు, ఏజ్ లిమిట్ అయిపోతుంది, కష్టపడి ఇన్ని రోజులు చదివినాం, నాకు మార్క్స్ కూడా 80 పైనే వచ్చినాయి, ఆ అబ్బాయికి ఏమో 40, 50, 60 లాగా వచ్చినాయి, కానీ ఆయన కావాలని వేరే ఏదో రిజర్వేషన్ సర్టిఫికేట్ పెట్టి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఉద్యోగం తెచ్చుకున్నారు. నాకు బాధ అనిపిస్తోంది, నాకు రావా కౌన్సిలింగ్ ద్వారా నాకు రావాల్సినటువంటి ఉద్యోగం అతనికి పోయింది. అన్ని ప్రూఫ్స్ కూడా నేను ఎంఆర్ఓకి కలెక్టర్కి సబ్మిట్ చేస్తే
శావ్య గారు వాళ్ళు పట్టించుకోవట్లేదు, నన్ను తిప్పించుకుంటున్నారు అని చెప్పి ఆ అబ్బాయి ఆవేదన ఉన్న ప్రజావాణి కార్యక్రమంలో ఫోన్ చేసి ప్రజావాణి కాలర్ ప్రోగ్రాంలో వాళ్ళ ఆవేదన అది. ఓకే, నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఆన్ టీ ఫార్మేషన్ డే ఆన్ జూన్ 2. ఓకే, కానీ రిలీజ్ అయిందా జాబ్ క్యాలెండర్? ఏదో రిలీజ్ చేయకుండానే మా రేవంత్ రెడ్డి గారు మా రేవంత్ అన్న రిలీజ్ చేయకుండానే రిలీజ్ చేసినామని చెప్తాడు. రిలీజ్ చేయకుండానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేసినామని చెప్తారు. అసలైన జాబ్ క్యాలెండర్ ఎవరు రిలీజ్ చేసిండ్రు? ప్రెస్ క్లబ్ సాక్షిగా, సోమాజిగూడ సాక్షిగా బక్కా జడ్సన్ అన్న రిలీజ్ చేసాడు. ఎవరెవరు కలిసి? విఠలన్న, పృథ్వీరాజ్ అన్న వీళ్ళందరు కలిసి ప్రెస్ క్లబ్లో రిలీజ్ చేసిండ్రు. కావాలంటే ఉంటుంది చూడండి ఆ మీటింగ్ లైవ్స్ కూడా. మీరు రిలీజ్ చేయలే, ఈ గవర్నమెంట్ ఇంకా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలే, 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన డేటా కూడా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకుండానే రిలీజ్ చేసినామని ఒకసారి చెప్తాడు, ఒకసారి ఏమో రిలీజ్ చేయలేదంటారు. వాళ్ళకే క్లారిటీ లేదు. అపాయింట్మెంట్ లెటర్స్ టు బి గివెన్ ఆన్ ద హైదరాబాద్ లిబరేషన్ డే అట. ఓకే, TSPSC టు బి స్ట్రెంగ్థెన్డ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ UPSC, ఇది కూడా జరగలే. సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఫర్ జాబ్ అప్లికెంట్స్ జరిగిందా? ప్రజలారా, యువకులారా, యువ వికాసం జరుపుకోండి. ప్రజా పాలన విజయోత్సవాల ద్వారా యువ వికాసం చిట్కలేసి మరి మనం జరుపుకోవాలి. జరిగిందా ఇది, సెంట్రలైజ్డ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఫర్ ద జాబ్ అప్లికెంట్స్? నెక్స్ట్, ఇక్కడ ద డిక్లరేషన్ వాజ్ రీడ్అవుట్ ఇన్ తెలుగు బై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ఓకే, ద డిక్లరేషన్ హానరింగ్ మ్యారిటర్స్ జాబ్ ఫర్ 1 ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ఎవ్రీ తెలంగాణ మ్యారిటర్ టు 25,000 మంత్లీ పెన్షన్ టు 1 పేరెంట్ విడో ఆర్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ. ఫ్రీడమ్ ఫైటర్స్ స్టేటస్ టు మ్యారిటర్స్. స్టేట్ హుడ్ ఎడ్యుకేటర్స్ టు బి హానర్డ్ గివెన్ ఐడి కార్డ్స్ పోలీస్ కేసెస్ అగెయిన్స్ట్ దెమ్ విల్ బి విత్డ్రాన్. ఏవైతే ఒక ఫ్యామిలీ మెంబర్కి ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రియాది ప్రియమైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో ఆ ఉద్యమకారుల కుంప మునిగింది. ఆ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 ఇస్తానని చెప్పింది. ఒకరికి జాబ్, కుటుంబంలో ఒకరికి జాబ్ ఇస్తామని చెప్పింది. ఒకవేళ విడోస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పింది. కానీ ప్రస్తుతం దాని ఊసే లేదు. అట్లాగే అదే రకంగా ఫ్రీడమ్ ఫైటర్స్కి కూడా స్టేటస్ ఇస్తామని చెప్పింది. ఫ్రీడమ్ ఫైటర్స్కి ఏ రకమైనటువంటి స్టేటస్ ఉంటుందో మా తెలంగాణ ఉద్యమకారులకు కూడా గట్లనే ఇస్తామని చెప్పిండ్రు. ఓకే, స్టేట్ హుడ్ ఎడ్యుకేటర్స్ టు బి హానర్డ్ గివెన్ ఐడి కార్డ్స్ పోలీస్ కేసెస్ అగెయిన్స్ట్ దెమ్ విల్ బి విత్డ్రాన్. ఎవరెవరి మీదనైతే పోలీస్ కేసులు ఉన్నాయో ఆ పోలీస్ కేసులు ఇప్పటికి కూడా, అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వము చాలామంది మీద, ఉద్యమకారుల మీద కేసులు పెట్టింది. ఇప్పటికీ కూడా ఆ కేసులు కొట్టేయలేదు. కేసీఆర్ వచ్చినాక, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమందరి కేసులు కొట్టేస్తామన్నాడు. కొట్టకపోగా మా హరగోపాల్ సార్ లాంటి వాళ్ళను, ఇంకొంతమంది లాంటి వాళ్ళను వీళ్ళు ఏం చేసినారు? మీ అందరికి కూడా తెలిసి ఏం చేసినారు? దేశద్రోహుల కేసులు లాంటివి పెట్టేసినారు. సో ఇవన్నీ కూడా కొట్టేస్తామని చెప్పి ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కేసులు పెట్టినా, వీళ్ళకి పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెట్టినా, ఉద్యమకారుల మీద కేసులు పెట్టినా, ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళందరి కేసులు కొట్టేస్తాం అని హామీ ఇచ్చినారు. కానీ కొట్టేలే. దీని జాయింట్లో ఇంకోటి ఉంటుంది అబ్బా, చూడండి, ఇది ఒకటే దొరికిందా? ఇంకోటి ఉంటుంది ఏది మన ఇందులో ఇంకోటి దొరకట్లేదు. నేను క్లియర్గా ఇంకా కూడా చెప్తా. ఇంకా ఇవి కాకుండా ఇంకేం చెప్పిండ్రంటే, ఇది చెప్పిరు కదా, మన 10th చదివిన వాళ్ళకి 10,000 రూపాయలు, 10th క్లాస్ చదివిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇంటర్ చదివిన వాళ్ళకి 25,000 ఇస్తామన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళకి 50,000 ఇస్తామన్నారు, పీజీ చదివిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా మళ్ళా రిపీట్ చేస్తున్నా, ఇది మిస్ అయింది యాక్చువల్గా ఇక్కడ లేదు. దీంతో పాటుగా ఏం చెప్పిండ్రంటే, 10th చదువుకున్న వాళ్ళకి
టెన్త్ చదివిన వాళ్ళకి 10,000 రూపాయలు ఎంకరేజ్మెంట్ కోసం, ఇంటర్ చదువుతున్న వాళ్ళకి 25,000 రూపాయలు, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి 50,000 రూపాయలు, పీజీ చదివిన వాళ్ళకి 1,00,000 రూపాయలు, అక్షరాల 1,00,000 రూపాయలు ప్రకటించినారు మా ప్రియాంక గాంధీ గారు. దాని ఊసే లేదు. ఏంది శ్రావ్య నువ్వు భలే మాట్లాడుతావు, నువ్వు అంటున్నావు ఈ ఎస్ నువ్వు అంటున్నావు ఇంకా ఈ 10,000 25,000 ఇంటర్ చదివిన వాళ్ళకి, డిగ్రీ చదివిన వాళ్ళకి 50,000 అండ్ అట్లాగే పీజీ చేసిన వాళ్ళకి 1,00,000 రూపాయలు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా, ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా. సరే ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఫీజ్ రీఎంబర్స్మెంట్ వేయలేదు. సబ్బండ వర్గాలు ఉన్నాయి, ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర నుంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా తల్లిదండ్రులను క్షోభ పెడతా ఉంది. సర్టిఫికెట్లు ఇవ్వమంటే బీటెక్ కౌన్సిలింగ్లు కూడా అయిపోయినాయి. ఎంటెక్ చదవాల్సిన వాళ్ళు ఎంటెక్ చదవాలి, ఉద్యోగాలు చేయాల్సిన వాళ్ళకి సర్టిఫికెట్లు కావాలి, కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ప్రైవేట్ కాలేజీలు వీళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వలే. అరే దాని గురించి ఒక్కడన్నా మాట్లాడరా భయ్, ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి, ఫీజు రీఎంబర్స్మెంట్ల గురించి ఒక్కడన్నా మాట్లాడుతుండా. ఇవే ఇవ్వలేదు, ఇంకా ఇవేమి ఇస్తారు శ్రావ్య. సో అందుకే మనం జరుపుకోవాలి యువ వికాసం సభ, చిటికలేసుకుంటూ మరి ప్రజాపాలన విజయోత్సవాలు మనం జరుపుకోవాలి. ఇవన్నీ కూడా జరుపుకోవాలి చెప్తున్నా కదా. క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి మంత్రి కూడా తిన్నామా తెల్లారిందా, ఇనాగ్రేషన్లు చేసినామా వచ్చినామా, లేకపోతే ఏమైనా ఆమ్యామ్యాలు వస్తున్నాయా సంపాదించుకుందామా. ఇవి తప్ప మీరిచ్చినటువంటి హామీలు, రేపటి రోజున మళ్ళా ఎలక్షన్ వస్తుంది, జమిలీ బిల్ గనక పాస్ అయితే మళ్ళా ఎలక్షన్ వస్తుంది సార్, మీరు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు మీ నియోజకవర్గాలలో. వాళ్ళు అడుగుతారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టిందంతా యువకులే, నిరుద్యోగులే, బస్సులు వేసుకొని మరి తిరిగి గజ్జ కట్టుకొని మరి కళాకారులే. కానీ ఇప్పుడు మళ్ళా అడుగుతారు ఇదే ప్రశ్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రతి ఒక్క యువకుడు అడుగుతారు మీరిచ్చిన హామీల ఊసుందా, 75% రిజర్వేషన్ ఏమైంది ఉద్యోగాలలో. ప్రతి ఒక్క మంత్రిని అడుగుతారు మీ నియోజకవర్గంలో, మంత్రి ఉట్టిగానే కాలే కదా, మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అవుతారు మంత్రిగా, క్యాబినెట్లో ఉన్నారు మీరు, కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు 119 మంది ఎమ్మెల్యేలను ఇదే ప్రశ్న ఎదురవుతుంది. మీరు యువకుల గురించి ఏమాలోచించినారు, ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ తెలంగాణ గురించి ఏమాలోచించినారు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఏంటి అని అడుగుతారు. సో మీరు ఏం సమాధానం చెప్తారు, మరి మీకు ఎందుకండి ఓట్లేయాలంటారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని గెలిచిన వాళ్ళని మీకు ఎందుకు ఓట్లేయాలని అడుగుతారు. అట్లాగే బీఆర్ఎస్ వాళ్ళను కూడా, అదే మరి మీరు 10 సంవత్సరాలు పాలించినారు తెలంగాణలో, యువకులకు మీరు చేసింది ఏం లేదు అని అడుగుతారు, మరి ఏం సమాధానం చెప్తారు. నిరుద్యోగుల మీద లాటరీ ఛార్జీలు అందరికీ పడలేదా, గొడవలు అన్ని నియోజకవర్గాల్లో చూడలేదా, అందరు చూసిండ్రు కదా, అందరు చూసిండ్రు కదా. డెఫినెట్గా నిరుద్యోగంలో అడుగుతారు మిమ్మల్ని, అంత ఈజీ కాదు ఈసారి ఎలక్షను. ఇప్పటికిప్పుడు బైపోల్ ఎలక్షన్స్ వచ్చినా, ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ రద్దయ్యే ఎలక్షన్స్ వచ్చినా కాంగ్రెస్కి 10 సీట్లను వస్తాయో లేవో కూడా డౌటే. ఇప్పుడు కూడా మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి, తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నామని చెప్తున్నాయి. తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడం వల్ల లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికి కూడా మీరు పదవులు ఇవ్వలేదు, ఎట్లీస్ట్ వాళ్ళని కలవట్లేదు. రేవంత్ రెడ్డి కావచ్చు, భట్టి గారు కావచ్చు, లేకపోతే మన శ్రీధర్బాబు గారు కావచ్చు, మన దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, ఎవరైతే సొంత క్యాడర్ సొంత కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఎవరిని కూడా కలుస్తలేరు. కాంగ్రెస్ కార్యకర్తలు పక్కన పెట్టేసినారు, అందుకే భయం పట్టుకొని గాంధీ భవన్లో వీళ్ళతో మీటింగ్ అని చెప్పి రోజుకో మంత్రి ఉండాలని చెప్పి చెప్తున్నారు. కానీ అయినా లాభం లేదు. అందుకే ఇప్పుడు భయపడి ఏం చేస్తున్నారు, రైతు బంధు 5,000 రూపాయలు ఇస్తామని, 15,000 రూపాయలు రైతు భరోసాగా ఇస్తామన్నారు, కానీ అది కూడా ఇవ్వలే. సో ఇప్పుడు కొత్తగా పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో, పంచాయతీ ఎలక్షన్స్లో గెలవడం కోసం, లోకల్ బోర్డు ఎలక్షన్స్లో గెలవడం కోసం వీళ్ళ స్ట్రాటజీ ఏంది రైతులారా, నా ప్రియమైనటువంటి రైతులారా,
మేము జనవరిలో సంక్రాంతి తర్వాత సంక్రాంతి లోపల మీకు రైతు భరోసా ఇస్తాము అని భరోసా ఇచ్చినారు. ఏం చెప్పినారు? రైతు భరోసా ఇస్తామని రైతు భరోసా ఇచ్చినారు. కానీ మేము అడుగుతున్నది ఏంటంటే, గతంలో కూడా మేము కొట్లాడినాం, ఏమని క్వశ్చన్ చేసినాం, రైతు బంధు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రైతు బంధు రావడానికి వీలేదు, ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు రైతు బంధు రావడానికి వీల్లేదు, కేవలం వ్యవసాయం చేసుకొని పంట కోసం ఎదురు చూసిన రైతన్నకే రైతు బంధు రావాలి, రైతు భరోసా అయినా రావాలి. మీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎంపీల ఎమ్మెల్యేల పిఏలకు వాళ్ళ వందల కొద్ది ఎకరాలకు ఎమ్మెల్సీలకు కార్పొరేషన్ చైర్మన్లకు గవర్నమెంట్ ఎంప్లాయీస్లకు ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు ఐఏఎస్లకు ఐపీఎస్లకు వీళ్లకు రైతు బంధు అవసరం లేదు, రైతు భరోసా అవసరం లేదు. చాలా డబ్బులు మిగులుతాయి, సగటున రైతులకు వచ్చే డబ్బుల కన్నా కూడా రైతు బంధు ద్వారా ఈ గవర్నమెంట్ ఆఫీసర్లకు వచ్చినటువంటి రైతు బంధే ఎక్కువ. ఎందుకంటే 5 ఎకరాల ఉన్నటువంటి రైతుకి ఎంత పడతాయండి ఎకరానికి? 5,000 రూపాయలు అంటే మరి 50 ఎకరాలు ఉన్నోడికి అదే 5,000 రూపాయలు ఎంత పడతాయి? సో వీళ్ళే ఎక్కువ తీసుకుంటున్నారు. అందుకని నేనేమంటున్నా, ఇక్కడ కూడా సవరణలు చేయాలి, రైతు భరోసాలో సవరణలు చేయండి. ఏం సవరణలు చేసిస్తారు మీరు? ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు ఎంపీలు వివిఐపీలు అని చెప్పి ఎంపీల పిఏలు ఎమ్మెల్యేల పిఏలు మంత్రుల పిఏలు మంత్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంఆర్ఓలు ఆర్డీఓల దగ్గర నుంచి సబ్ రిజిస్ట్రార్ల దగ్గర నుంచి ఎవరెవరికైతే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండి పొలాలు ఉంటే వాళ్ళెవ్వరికి కూడా రైతు భరోసా అవసరమే లేదు. మీరు ఇవ్వాల్సినటువంటి అసలు సిసలైనటువంటి సామాన్య రైతన్నలకే, అప్పుల పాలైన రైతన్నలకే, పంట నష్టం వచ్చే రైతన్నలకే మీరు రైతు భరోసా ఇవ్వండి. ఇప్పుడు కొత్తగా డ్రామా ప్లే చేస్తున్నారు, లోకల్ బాడీలో వ్యతిరేకత వచ్చింది, మళ్ళీ ఓడగొడతారు, కార్యకర్తని కూడా గ్రిప్లో పెట్టుకోవాలని చెప్పి రైతు భరోసా ఇస్తామంటున్నారు. నిజంగా మీరు ఇస్తే సంతోషమే. ఎవరికి కట్ చేసి ఇవ్వాలి? గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, వీళ్ళందరికీ కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు విఐపీస్కి ఎవరికి కూడా రైతు భరోసా రావడానికి వీల్లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు జరుపుకోవచ్చు. ఇవి కూడా అడ్వర్టైజ్మెంట్ వేయండి ఫ్రంట్ పేజ్లో. నేను ఏమంటున్నా, ఐఎన్పిఆర్ ఉంది, అడ్వర్టైజ్మెంట్లు వేయాలి, పేపర్లోకి వేయాలి, గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటుంది అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి. కానీ నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారు, ఇవి కూడా అడ్వర్టైజ్మెంట్ వేయండి. మీ మేనిఫెస్టోల్ని కూడా ఫ్రంట్ పేజ్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తే మీరు చదివే పత్రికలలో ఫ్రంట్ పేజ్లో అరే నేను ఈ హామీలు ఇవ్వాలి, నేను ఇది మాట ఇచ్చిన అనేది ప్రతిరోజు గుర్తొస్తుంది. అందుకే నేను చెప్పేది ఏంది, ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రతి ఒక్క పేపర్కి కూడా ఈ మేనిఫెస్టో, ఒకరోజు యూత్ డిక్లరేషన్ మేనిఫెస్టో వేయండి, ఇంకో రోజు ఒక గ్యారంటీ వేయండి, ఒకరోజు మహాలక్ష్మి పథకం వేయండి, ఇంకో రోజు ఇంకో పథకం వేయండి, రోజుకో పథకాలు 420 హామీలు మీరు నెరవేరుస్తారన్నటువంటివన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ల రూపంలో వేయండి. మీకు గుర్తుండడానికి, ప్రజలు గుర్తున్నాయి ఇవన్నీ, కానీ మీకు గుర్తుండడానికి వేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా.